లో పనిచేసే అశోక్ సముద్రంలో బోట్ నడిపేవాడు. అశోక్ తండ్రి జూదంలో ఓడిపోయి తమ ఇంటిని వడ్డీ వ్యాపారి సునీల్ దగ్గర తనఖా పెడతాడు. అశోక్ ప్రతి నెల జీతం రాగానే సునీల్ కి వాయిదాలు చెల్లిస్తూ ఉంటాడు. అశోక్ తో అతని భార్య తరచుగా డబ్బు వృధా చేస్తున్నాడని గొడవ పడుతూ ఉండేది. నేను ఒక పైలట్ భార్యనంటే ఎవరైనా నమ్ముతారా? చూడండి, నా మెళ్ళ కనీసం గోల్డ్ చైన్ కూడా లేదు. నా ఫ్రెండ్స్ అందరూ బంగారంలో మునిగి తేలుతూ ఉంటారు. నిన్న నిషా కూడా అడిగింది, మీ ఆయన నిజంగానే పైలట్ గా పనిచేస్తున్నాడా అని. కమల, నీకు నా పరిస్థితి పూర్తిగా తెలుసు కదా. మన ఇంటిని ఈ తనఖా నుంచి విడిపించేంత వరకు నీ కోసం నేను నగల ఎలా కొనగలను చెప్పు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతాయో ఇంటిని విడిపించడానికి. ఈ ఇల్లు విడిపించేది లేదు, నా మెడల బంగారు గొలుసు వేసేది లేదు. కోపంతో కమల అక్కడి నుండి వెళ్లిపోతుంది. అశోక్ తన తండ్రితో ఫోటో ముందు నిలబడి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఇంటిని తనఖా నుండి తొందరగా విడిపిస్తే ఎంత బాగుంటుంది. నేను ఇలాగే వాయిదాలు కడుతూ పోతుంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. అయినా నేను ఈ ఇంటిని విడిపిస్తానో లేదో. ఏంటి నాన్నా, మీరెందుకిలా చేశారు? మీరు జోదంలో ఈ ఇంటిని ఓడిపోకపోతే ఈ ఇంటి కోసం నేను ఇన్ని బాధలు కష్టాలు పడేవాణి కాదు కదా. అశోక్ తన పరిస్థితిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తనే ధైర్యం తెచ్చుకుని తన పరిస్థితిని ఎలాగైనా బాగు చేసుకుంటానని బలమైన నిర్ణయం తీసుకుంటాడు. అందుకే వీలైనన్ని ఎక్కువ డబ్బులు సునీల్ కి తిరిగి ఇస్తూ ఉంటాడు. ఏంటో అశోక్, ఈ నెలలోనే 2వ వాయిదా కూడా ఇస్తున్నావు? అవును, కంపెనీలో బోనస్ డబ్బు వచ్చింది, అందుకే ఇంకో వాయిదా కూడా ఇచ్చాను. బాగుంది బాగుంది. ఒకరోజు ఏం జరుగుతుందంటే అశోక్ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటాడు. అప్పుడు అతన్ని ఎవరో పిలుస్తారు. అశోక్, అశోక్! అశోక్ వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. తను భ్రమపడ్డానేమోనని అశోక్ అనుకుని మళ్లీ నడుస్తూ ఉంటాడు. అశోక్, ఇక్కడ 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 కింద 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 చూడు. అశోక్ నేల మీదకి చూసేసరికి అక్కడ ఇద్దరు చిన్న మరుగుజ్జులు నిలబడి ఉంటారు. అశోక్ తన కళ్ళను తనే నమ్మలేకపోతాడు. తన కళ్ళు తుడుచుకుని మళ్లీ చూస్తాడు. అశోక్, ఇది కల కాదు, ఇది నిజమే. మేము సముద్రం లోపల ఉన్న ఒక ద్వీపంలో ఉంటాం. నువ్వు మాకు ఒక సహాయం చేస్తే అందుకు బదులుగా మేము మీకు చాలా బంగారం ఇస్తాం. నువ్వు ఊహించినంత బంగారం ఇస్తాం. ఏం సహాయం చేయాలి? నువ్వు బోట్ నడుపుతావు కదా, ప్రతి వారం నువ్వు మా బోట్ నడపాల్సి ఉంటుంది. కాని ఎందుకు? మా ద్వీపంలో బంగారం వెండి పండుతుంది, ధాన్యం పంట రాదు. ప్రతి వారం మేము ఇక్కడ నుండి ధాన్యం తీసుకెళ్తాం. ఇంతకు ముందు మా బోట్ నడిపే అతను తను ఇప్పుడు ముసలివాడైపోయాడు, అందుకే మేమిప్పుడు మీ దగ్గరకు వచ్చాం. బోట్ నడిపితే చాలు కదా? అవును, అంతేగాని మేమెంత బంగారం అయితే ఇస్తామో నువ్వు అంతే తీసుకోవాలి. పొరపాటును కూడా నీ మనసులోకి స్వార్థం వచ్చిందనుకో, దానివల్ల నీకు చాలా చెడు జరుగుతుంది. అలాగే నాకు మా ఇంటిని సునీల్ దగ్గర నుండి విడిపించుకుంటే చాలు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఈ రోజు రాత్రి 2 గంటలకు మేము నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరే. రాత్రి 2 గంటలకు అశోక్ సముద్రం దగ్గరికి రాగానే అక్కడ అతనికి ఒక మనీ బోట్ కనిపిస్తుంది. అది పూర్తిగా నోట్ల కట్టతో తయారు చేసి ఉంటుంది. ఈ రోజు వరకు ఇలాంటి బోట్ను నేను చూడలేదు. మళ్ళీ చూడలేవు కూడా. ఇలా నోట్ల కట్టలతో తయారు చేసిన బోట్ ప్రపంచంలో ఇది ఒక్కటే. గ్రేట్, దీన్ని నడుపుతూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అశోక్ బోట్ లోపలికి ఎక్కి కూర్చుని బోటుని నడుపుతూ ఉంటాడు. లిల్లీపుట్ అశోక్కి దారి చూపుతూ ఉంటాడు. తొందరలోనే ఆ బోట్ లిల్లీపుట్ వాళ్ల ద్వీపానికి చేరుకుంటుంది. ఇదిగో తీసుకో నీ కూలి. తర్వాత లిల్లీపుట్ అశోక్ చేతిలో 10 బంగారు నాణాలు పెడతాడు. ఇది అసలైన బంగారమేనా? అవును, ఇది స్వచ్ఛమైన మేలిం బంగారం. అశోక్ బంగారు నాణాలు చూసి ఆశ్చర్యపోతాడు. మా ద్వీపం మొత్తం బంగారంతోనే తయారు చేశారు. అశోక్ 4 వైపులా తిరిగి చూస్తాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిసిపోతాయి. ఇక నువ్వు బోట్ని తీసుకుని తిరిగి వెళ్ళిపోవచ్చు. మేము నిన్ను వచ్చే వారం మళ్ళీ అక్కడే కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ.
అంటే? అంటే ధన్యవాదాలు అని. ఇలాగే చెప్పొచ్చు కదా. అనవసరంగా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఇక నేను వెళ్తాను. అశోక్ మనీ బోట్ తీసుకుని తిరిగి సముద్రం ఒడ్డుకి వస్తాడు. అతను నేరుగా నగల వ్యాపారి దగ్గరికి వెళ్లి తన దగ్గరి బంగారు నాణాలను అమ్మేస్తాడు. తర్వాత ఒక బంగారు హారం కూడా కొంటాడు. అశోక్ డబ్బు తీసుకుని సునీల్ ఇంటికి వెళ్తాడు. ఏంటి విషయం? ఈ రోజింత పొద్దున్నే వచ్చావు. ఇదిగో నీ మొత్తం డబ్బు తీసుకో. ఏంటి ఎంత మొత్తం డబ్బా? నువ్వు తెచ్చావా? ఎలా వచ్చింది? ఆ విషయం నీకెందుకు? అదంతా నీకు అనవసరం. ఈ డబ్బు తీసుకుని నా ఇల్లు నాకు తిరిగి చేసేయి. అలాగే. సునీల్ మనసులో అదే ఆలోచిస్తూ ఉంటాడు. అతను అశోక్ ని రహస్యంగా వెంబడిస్తాడు. అశోక్ తన ఇంటికి వెళ్తాడు. కమలా, కమలా, ఏమైంది? ఒకసారి నీ కళ్ళు మూసుకో. కానీ ఎందుకు? అబ్బా ప్లీజ్. అశోక్ కమలని కళ్ళు మూసుకోమని చెప్పి ఆమె మెడలో తను తెచ్చిన బంగారు హారాన్ని వేస్తాడు. ఇప్పుడు నీ కళ్ళు తెరువు. కమల కళ్ళు తెరిచి తన మెడలోని హారాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. బంగారమే కదా? అవును, ఒరిజినల్ బంగారం. కానీ ఎక్కడదండి? అశోక్ కమలతో తనకి కలిసిన మరుకుజ్జు లిల్లీ పుట్స్ గురించి విషయమంతా చెప్తాడు. అశోక్ మాటలన్నీ కిటికీ బయట ఉన్న సునీల్ రహస్యంగా వింటాడు. ఆ దేవుడు మనల్ని చల్లగా చూశాడు, అందుకే ఆ లిల్లీ పుట్ నిన్ను ఎన్నుకున్నాడు. ఓ, ఇదా అతని రహస్యం. వచ్చే వారం మళ్లీ వాళ్ళ బోట్ నడిపేందుకు నేను వెళ్ళాలి. వచ్చే వారం నేను కూడా ఆ ద్వీపం దగ్గరికి తప్పకుండా వెళ్తాను. సునీల్ ఒక స్పీడ్ బోట్ కొంటాడు. ఒక వారం తర్వాత అశోక్ మనీ బోట్ నడిపేందుకు వెళ్ళినప్పుడు సునీల్ కూడా అతన్ని వెంబడిస్తాడు. సునీల్ తన స్పీడ్ బోట్ తో అశోక్ నడుపుతున్న మనీ బోట్ ని ఫాలో అవుతూ ఉంటాడు. అశోక్ మనీ బోట్ ఆ ద్వీపానికి చేరుకుంటుంది. మరుకుజులు తమ ధాన్యం తీసుకుని అశోక్ కి బంగారు నాణాలు ఇచ్చి పంపిస్తారు. అక్కడే ఒక బంగారు రాయి వెనుక దాగి ఉన్న సునీల్ బయటికి వస్తాడు. ఏయ్ లిల్లీపుట్, ఈ ద్వీపంలో ఉన్న బంగారం మొత్తం నాకేం కావాలి, మొత్తం. అలాగే, ఇప్పుడే ఇస్తాను. లిల్లీపుట్ తన మాయతో సునీల్ ని కూడా మరుగుజ్జుగా మార్చేస్తాడు. అరే ఇదేంట్రా, నా శరీరాన్ని ఇంత చిన్నగా మార్చేశావు. ఈ రోజు నుండి నువ్వు కూడా మరుగుజ్జువే. నువ్వు కూడా ఇదే ద్వీపంలో ఉండాలి మాకు సేవకుడిలాగా. వద్దు వద్దు వద్దు. పాపం సునీల్ తన స్వార్థం కారణంగా బంగారు ద్వీపంలో సేవకుడిగా మారిపోతాడు. ఒక సర్కస్ కళాకారుడు ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. అతని భార్య రంజన, పదేళ్ల కొడుకు భీము కూడా అతనితో పాటు సర్కస్ లో పనిచేస్తుంటారు. అలా వాళ్లు తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు సాయంత్రం సర్కస్ అయిపోయాక రఘు కుటుంబం అందరూ సామానంతా వీపు మీద వేసుకుని మరో గ్రామానికి బయలుదేరుతారు. నాన్నా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు బాబు, ఇలా నడుస్తూనే వెళ్తాం. దారిలో ఏదైనా ఊరొస్తే ఒక వారం రోజులు అక్కడే టెంట్ వేసుకుందాం, అక్కడే భోజనం చేద్దాం, అక్కడే డబ్బు సంపాదిద్దాం. అలా వెళ్తూ వెళ్తూనే చాలా రాత్రవుతుంది. కాని వాళ్లకి ఏ గ్రామము కనిపించదు. ముగ్గురు అడవిని దాటేసి బాగా అలసిపోయి ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఏమండి, ఈ నది మన దారికి అడ్డుగా ఉంది. ఉండు, తప్పకుండా ఇక్కడ ఏదైనా పడవ ఉండుంటుంది, అదే మనల్ని నది దాటిస్తుంది. అలా చెప్పి వెళ్లి రఘు పడవ కోసం చాలాసేపు వెతుకుతాడు. కాని అతనికి ఒక్క పడవ కూడా దొరకదు. రఘు నిరాశ పడిపోయి తిరిగి వస్తాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు, ఒక పడవ లేదు, ఒక మనిషి లేడు. ఏం చేద్దాం? మనం ఏ ఊరి నుంచొచ్చామో తిరిగి అదే ఊరికి వెళ్ళిపోదాం. పొద్దున్నే వస్తే పడవ దొరుకుతుందేమో. వద్దు, తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ నది ఒడ్డునే మనం టెంట్ వేసుకుందాం, భోజనం చేసి పడుకుందాం, ఉదయాన్నే లేచి మనం బయలుదేరతాం. అలాగే, మీరు కట్టెలు ఏర్పాటు చేయండి, నేను వంట సంగతి చూస్తాను. రఘు కర్రలు తీసుకురావడానికి బయలుదేరతాడు. భీము నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. రంజన వంట చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంటుంది.
రఘు కొన్ని ఎండిన కర్రలు తీసుకొచ్చి వాటితో మంట పెడతాడు. రంజన ఒక పొయ్యిని తయారు చేసి మండుతున్న పొయ్యి మీద కూరను వండే గిన్నె పెట్టి రొట్టెల కోసం పిండి కలుపుతూ ఉంటుంది. కూర వండటం అయిపోగానే రంజన రొట్టెలు చేస్తుంది. ముగ్గురూ కలిసి వాటిని తినేందుకు కూర్చుంటారు. అప్పుడే ఆ నది ఒడ్డుకి ఒక వేటగాడు వస్తాడు. ఈ ముగ్గురిని చూసి ఆ వేటగాడు వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు, మీ ముగ్గురు ఎవరు? ఇక్కడ టెంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు? మేము సర్కస్ వాళ్ళం సార్, రాత్రి అయింది అందుకే ఇక్కడ ఆగాం, పొద్దున్నే వెళ్ళిపోతాం. కథలు చెప్పకు, భోజనాలు చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? ఇక్కడంతా అడవి ఉంటుంది, అర్ధరాత్రి అవగానే జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికి వస్తాయి, సింహాలు కూడా వస్తాయి ఇక్కడికి. సింహం పేరు వినగానే రఘు ఒక్కసారిగా వణికిపోతాడు. ఆ వేటగాడు ముగ్గురిని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏమండి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోయేందుకు ఓపిక లేదు, ముందుకు వెళ్లేందుకు పడవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం, ఇక్క పడుకోండి. రఘు ఇలా చెప్పి భయంతోనే కుటుంబంతో కలిసి నది ఒడ్డునే పడుకుంటాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మమ్మల్ని ఎలాగైనా ఈ నదిని దాటించు స్వామి. అప్పుడు అనుకోకుండా రంజన చూపు మిగిలిపోయిన రొట్టెల పిండి మీద పడుతుంది. ఆమె మనస్సుకి ఒక ఉపాయం తడుతుంది. ఆ పిండిని తడిపి రంజన ఒక రొట్టెను చేస్తూ ఉంటుంది. రంజన అలా రొట్టెను పెద్దదిగా చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఒక విశాలమైన రొట్టె తయారవుతుంది. ఇప్పుడు ఈ రొట్టెను నేను నిప్పుల మీద కాలుస్తాను. రంజన ఆ విశాలమైన రొట్టెను తీసుకువెళ్లి నిప్పుల మీద వేస్తుంది. కాసేపు అయ్యాక ఆ రొట్టె బాగా విచ్చుకుని గట్టిగా తయారవుతుంది. సగం పని అయిపోయింది, ఇంకా సగం పని మిగిలింది. రంజన ఆ రొట్టెను పడవ ఆకారంలోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలా ఏకాగ్రతతో తను పనిచేస్తూ రంజన ఆ రొట్టెని ఒక అందమైన పడవలాగా మార్చేస్తుంది. పడవ రెడీ అయిపోయింది, ఇక మేమందరం సామానంతా దీంట్లో వేసుకుని హాయిగా నదిని దాటేయొచ్చు. ఆ తర్వాత రంజన ఎంతో సంతోషంతో రఘు భీములను నిద్రలేపుతుంది. ఏవండి లేవండి, భీము నిద్రలేగు, పదండి సామాను సర్దండి, మనం నదిని దాటి అవతలి వైపుకు వెళ్ళిపోదాం. ఆమె మాటలు విని రఘు భీము నిద్రలేస్తారు. ఇద్దరూ కలిసి రంజన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నీకేమైనా పిచ్చా? పడవ లేకుండా మనం నదిని ఎలా దాటగలం? ఎవరన్నారు పడవ లేదని? అటు చూడండి. రంజన రొట్టెతో తయారు చేసిన పడవ వైపు చూపిస్తుంది. ఆ పడవ చూసిన రఘు భీము ఆశ్చర్యపోతారు. రొట్టెతో పడవ? దీన్ని నువ్వెలా చేశావు? అప్పుడు హఠాత్తుగా వాళ్లకి సింహం గర్జించడం వినిపిస్తుంది. ఇంకేం మాట్లాడకండి, సింహం వస్తుంది, తొందరగా పడవలోకెక్కి వెళ్ళిపోదాం. ముగ్గురూ కలిసి సామానంతా సర్దుకుని పడవలోకి చేరి పడవని నదిలోకి దింపాక అది నీళ్లల్లో తేలుతూ ఉంటుంది. ముగ్గురూ కలిసి పడవలో కూర్చుంటారు. పడవ నదిలోని నీళ్ల మీద తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతా దేవుడిదయ్య, ఆ సింహం నుండి మనం తప్పించుకున్నాం. అప్పుడు హఠాత్తుగా ఆ పడవ ఊగుతూ ఉంటుంది. రఘు పడవ కిందకి చూసేసరికి చేపలు రొట్టెని కొరుకుతూ ఉంటాయి. సింహం నుండి తప్పించుకున్నాం, కానీ ఈ చేపల నుండి ఎలా తప్పించుకుందాం? చేపలు కింద నుండి పడవను తినేస్తున్నాయి. అయ్యో దేవుడా, ఇది నా బుర్రకి తట్టనే లేదు, నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇందులో మనం మునిగిపోతాం. అప్పుడు భీము ఇలా అంటాడు, అమ్మా నాన్నా భయపడకండి, ధైర్యంగా ఉండండి, మిగిలిన రొట్టెల్ని మీరు తీసుకొచ్చారా? వాటితో ఏం చేస్తావు బాబు? ఇప్పుడు మనం ఆ రొట్టె ముక్కల నీళ్ళల్లో వేసి ఆ చేపల దృష్టిని మార్చుదాం. అవును, భీము కరెక్ట్గా చెప్పాడు. వెంటనే రంజన మిగిలిన రొట్టె ముక్కలను తీసి ఇస్తుంది. ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నదిలో వేస్తూ ఉంటారు. రొట్టె ముక్కల్ని చూడగానే చేపలు పడవని వదిలేసి నీటిమీదకి వచ్చి ఆ రొట్టె ముక్కలను తింటూ ఉంటాయి. ఆ విధంగా ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నీటిలో వేస్తూనే వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చేస్తూ వెళ్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. వాళ్లు ముగ్గురూ రొట్టె పడవ సహాయంతో నది అవతల వైపుకి క్షేమంగా చేరుకుంటారు.